హాయ్ అండి, తెలుగు వన్ ఛానల్ అందరికీ నమస్కారం. సో జనరల్గా నా పేరు వచ్చేసి లక్ష్మణ్ అండి. 2005లో నేను వృత్తిరీత్యా లేదంటే జాబ్ పర్పస్న మహబూబ్నగర్ వచ్చేసాను నేను. సో ఒక 5 సంవత్సరాలు మేము ఏలూరులో పుట్టి పెరిగినాను నేను. మాది వృత్తిరీత్యా చేనేత సంబంధించినటువంటి వృత్తి మాది. సో నేను 2003 నుంచి 2005 వరకు MBA నేను భీమవరంలో చేసి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా అక్కడ MBA పట్టభద్రుడినై జాబ్ పర్పస్ నేను మహబూబ్నగర్ రావడం జరిగింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా జాయిన్ అయినాను. ఒక 5 సంవత్సరాలు చేసి 6వ సంవత్సరం వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చింది. ఇది ప్రమాదవశాత్తునే నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. ఈ కోళ్ళ రంగం కాకుండా నేను వేరే రంగం చూసుకుని ఉంటే ఇప్పుడున్న స్థాయి కంటే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉండేవాడిని నేను. ప్రమాదవశాత్తు అని ఎందుకన్నానంటే, ఆ టైంలో నేను యూట్యూబ్లో కోళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఏదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చూసినా నేను. సో అక్కడ తప్పుడు సమాచారాన్ని అందించడం ద్వారా అదే నిజమనుకుని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక రైట్ పర్సన్ ఒక రాంగ్ సబ్జెక్ట్ని, రాంగ్ ప్రొఫెషన్ని ఎంచుకుని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను రావడమే ఈ పందెం కోళ్ళ రంగంలోకి రాలేదండి. ఫస్ట్ నేను ఈ నాటుకోళ్ళ వ్యవస్థలోకే ఎంటర్ అయినాను నేను. సో అది కూడా మనకి ఫస్ట్ వచ్చినప్పుడు నాటుకోడనే మాకు కొంతమంది కోళ్ళు అమ్మినారు. సో కానీ అవి గిరిరాజా వనరాజా అయినాయి. దాంట్లో ఒక 2 సంవత్సరాలు ఒడిదుడుకులు చాలా చూసాం మేము. సో ఎంత చేసినా సరే చాకరీ తప్ప దాంట్లో రూపాయి కూడా లాభం రావట్లేదు. బ్రేక్ ఈవెన్ తర్వాత ముందు చాలా లాసుల్లోకి వెళ్ళినాం ఆ ఫీల్డ్లో. సో ఇట్లా కాదు, ఎలాగో దిగిపోయినాము. ఏదో హుక్కర్ క్రుక్ ఈ ఫీల్డ్లోనే చేయాలని, ఏదైతే ఆశాజనకంగా ఉందని చూసి ఆ పందెం కోళ్ళ మీద మాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే. సో ఫస్ట్ మేము మాంసోత్పత్తికనే మన దేశీ కోళ్ళని, అది కూడా ఈ అసిల్ జాతి కోళ్ళని తొందరగా బరువు వస్తాయి కాబట్టి వాటితోనే మేము మాంసోత్పత్తికి చేసినామండి. గడిచిన 2 సంవత్సరాల కిందటి వరకు కూడా నేను ఈ రంగంలో మాంసోత్పత్తికే కోళ్ళని ప్రొడ్యూస్ చేశాను నేను. దాని తర్వాత స్లోలీ గ్రాడ్యువలీ టైమ్ సిచ్యువేషన్ బట్టి ఈ పందెం కోళ్ళ రంగంలోకి వచ్చినాం. ఈ పందెం కోళ్ళ రంగంలోకి వచ్చినా సరే ఇప్పటికి కూడా 50% మేము కోళ్ళని కోతలకే వేస్తాం మేము. ఎందుకంటే వచ్చిన ప్రతి కోడి కూడా పందెం కోడి కాలేదండి. ప్రతిదీ పందెం కోడి అయితే మనం ఇక్కడ ఒక విమానాశ్రయం నేనే సొంతంగా కట్టుకున్నాను. సో వచ్చిన వాటిల్లో రద్దులన్నీ తీసేసి మంచి క్వాలిటీ కోళ్ళని జనాలకి అందిస్తూ ఒక 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ వ్యవస్థని రన్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే ఈ రంగంలో 0తోనే స్టార్ట్ చేస్తారండి. అట్లా నేను కూడా ఫస్ట్ 0తోనే స్టార్ చేశాను నేను. సో అట్లా అట్లా ఈ నాటుకోళ్ళల్లో మాంసోత్పత్తికి చేసినప్పుడు దరిదాపుగా ఒక 1000 పెట్టలు, 100 పుంజులతో బ్రీడింగ్ స్టార్ చేసి మంత్లీ 1000-1500 బర్డ్స్, అది కూడా టైం అండ్ సిచ్యువేషన్ బట్టి చేసి పిల్లల్ని అందరికీ అందించేవాళ్ళం. బట్ గడిచిన 2 సంవత్సరాల నుంచి మాత్రం ఎక్కువ ప్రొడక్షన్ తీయట్లేదు. ఎందుకంటే క్వాలిటీ ప్రొడక్ట్ పందెం కోళ్ళకి చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువలోనే పోతున్నాం. అంటే ఆ టైంలో మీరు స్టార్ట్ అయిన టైంలో మహబూబ్నగర్ ప్రాంతాన్ని ఇక్కడ ఎంచుకోవడానికి కారణం ఏంటి? సో మహబూబ్నగర్ ఏంటి, మీకు ఉన్నటువంటి దూరం ఎంత? సో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి ఏంటి? యాజ్ ఏ MBA పర్సన్ మీరు అన్లెస్ మార్కెట్ ఫైండ్ అవుట్ చేయని మీరు ఇక్కడికి రారు. సో అప్పుడు ఏ పారామీటర్ సెట్ చేసుకుని అసలు ఇక్కడ రావడం జరిగింది అంటే ఒకసారి దాని గురించి. అయితే మీరు అన్నట్టు మార్కెటింగ్ మీద రైతు ఆధారపడడం అవసరం లేదండి. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే మార్కెట్ ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. బట్ రైతు మాత్రం తను పండించే పంటని మార్కెట్ మీద లేదంటే మార్కెటింగ్ మీద ఎట్టి పసులో ఆధారపడడు. సో అట్లా నేను కూడా ఈ నాటుకోళ్ళు పెంచినప్పుడు మార్కెటింగ్ ఉంటుందా లేదా, దీన్ని ఎక్కడ అమ్మాలన్న విషయాలు నేను పరిగణలోకి తీసుకోకుండా బ్రీడ్ని డెవలప్ చేసుకుంటూ పోయినా నేను. సో ఆటోమేటిక్గా నా క్వాలిటీ, నేను డెవలప్ చేసిన క్వాలిటీ నచ్చడం వలన ఆటోమేటిక్గా నేను మార్కెట్లోకి వెళ్ళిపోయినాను. మార్కెట్ నుంచి నాకు ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తున్నది నాకు. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటండి? ఫస్ట్ టైంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? గ్రౌండ్ లెవెల్ ఏముంది, మార్కెట్ ఎలా ఉంది ఒకసారి, ఇక్కడ లోకల్ కన్సంప్షన్ ఎలా ఉంది ఒకసారి. సో జనరల్గా ఈ వ్యవసాయ అనుబంధ సంస్థలు అనగానే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఎద్దుల గురించి కోళ్ళ గురించి ఆలోచన చేస్తే అందరికీ ఎదురయ్యే ఒకే ఒక సమస్య వర్కర్స్ అండ్ ఆరోగ్యపరమైన సమస్యలు అండి.
సో గేదెల్ని గొర్రెల్ని తో చూస్తే ఈ కోళ్ళ మీద ఎక్కువ వర్కర్స్ మీద డిపెండ్ అయ్యేంత అవకాశం అవసరం కానీ మనకు పడదన్నమాట. సింపుల్గా ఒక పెయిర్ వర్కర్స్ ఉంటే సరిపోతారు. సో ఇక్కడ ఎదురైన సమస్యలు ఏమిటంటే ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యలను మేము చాలా ఎదుర్కొన్నాము. సో వాటిని టైం టు టైం అధిగమించుకుంటూ దాని మీద కూడా కొంచెం నాలెడ్జ్ని సంపాదించి ఆ వచ్చిన నాలెడ్జ్ని అందరికీ తెలియజేస్తున్నాను నేను. మాంసోత్పత్తిగా నాటుకోళ్ళు పెంచాలి అనుకున్నటువంటి లక్ష్మణ్ భవిష్య సిల్ఫాము తర్వాత పందెం కోళ్ళకి ఎందుకు రూపాంతరం చెందింది, దాంట్లో వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, లేకపోతే దాంట్లో దీంట్లో ఎక్కువ లాభాలు ఉన్నాయని ఇటు మారారా, కారణం ఏంటి అసలు ఇటు రావడానికి? సరే, ఏ రంగమైనా సరే సమాజ సేవ గురించో గుర్తింపు గురించో చేరండి. ఆర్థిక పరిస్థితులు బాగుండాలని మాత్రమే చేసి దాని ద్వారా తద్వారా మాత్రమే గుర్తింపు పొందాలని చూస్తారు. సో ప్రతి వ్యవస్థ కూడా సంవత్సరం సంవత్సరం మనం మారుతూనే ఉండాలి, మనం రూపాంతరం చెందుతూనే ఉండాలి. ఆ విధంగానే నేను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రమే నాటుకోళ్ళ నుంచి పందెం కోళ్ళలోకి వచ్చా. మళ్ళీ వన్స్ అగైన్ అగైన్ అండ్ అగైన్ నేను చెప్తుంది ఏంటంటే, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత పందెం కోళ్ళ రంగంలో ఉన్నా సరే 50% కోళ్ళని కోతలకే వేసేస్తాం. సో లక్ష్మణ్ పూర్తిగా పందెం కోళ్ళ పెంపకం దారుడుగా మారలేదండి. ఇప్పుడు కూడా కోసే కోళ్ళు అమ్మే మనిషిగా ఉంటూనే సైడ్ బై సైడ్ మేము పందెం కోళ్ళను కూడా అమ్ముతున్నాం. మేము వీటిలో వచ్చిన సగం ప్రొడక్షన్ కోతలకే, సగం కోళ్ళు మాత్రమే మంచి మంచి కోళ్ళని మంచి ధరలకు అమ్మడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అంటే ఈ ఆలోచన మీరు స్టార్ట్ అయినటువంటి ఎన్నాళ్ళకి వచ్చింది? ఇనీషియల్గా మాకు జాతి గురించి వాటి లక్షణాల గురించి మాకు తెలియలేకుండే. సో స్లోలీ గ్రాడ్యువల్లీ దీని మీద నాలెడ్జ్ సంపాదించుతూ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా మాత్రమే మేము ఇప్పుడున్న జాతిని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ ప్రకారం వచ్చింది, పక్క వాళ్ళని చూసి డెవలప్ అయింది మాత్రమే. అంటే మాంసోత్పత్తి కోళ్ళకి అసీలు ఎంచుకోవాలి అనే ఒక ఆలోచన ఎలా అయితే వచ్చిందో, పందెం కోళ్ళకు రావాలంటే పందెం కోళ్ళలో చాలా రకాల జాతులు ఉన్నాయంటారు, దానికి ఒక చాలా చరిత్ర కూడా ఉంది. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అసలు ఏం తెలుసుకున్నారు, ఈ లొకేషన్ అనేటువంటి మహబూబ్ నగర్ని ఎందుకు ఎంచుకున్నారు? సో లొకేషన్ అంటే సార్, నేను వ్యాపార వృత్తిరీత్యా ఈ ఊరు వచ్చాను కాబట్టి మళ్ళీ నేను బ్యాక్ టు పెవిలియన్ మా ఆంధ్ర వెళ్ళలేను, ఎందుకంటే ఇక్కడే నా స్థలాలు భూములు కొనుక్కున్నాను కాబట్టి. సో ప్లేస్ ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏమి లేవండి, కానీ జాతి ఎంచుకోవడానికి మాత్రం చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే, ఎంత పెద్దవాళ్ళ దొడ్డులో చూసినా సరే, స్పెసిఫిక్గా ఇది ఈ కోడి ఈ జాతికి సంబంధించింది అని ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పెంపకందారులందరూ కూడా మహానుభావులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇండస్ట్రీలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా జాతిని దృష్టిలో పెట్టుకోకుండా ఆ కోడి యొక్క స్కిల్స్నే డెవలప్ చేశారండి. జాతి అన్న పేరుని పక్కన పెట్టేసి ఆ కోడి యొక్క పోరాట ప్రతిమని డెవలప్ చేసుకుంటూ పోయారనమాట. దాని షేప్స్ని, సైజుని, దాని బాడీ స్ట్రక్చర్ని, అట్లానే ఆ కొట్లాడే తత్వాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ పోయారు. అందుకని ఇక్కడ మనం సంతోషపడవలసిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా కోడి యొక్క క్వాలిటీ చాలా డెవలప్ అయిందండి. అట్ ద సేమ్ టైం బాధపడవలసిన విషయం ఏంటంటే, చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఇది ఈ కోడి ఇది ఈ కోడి అని చెప్పే జాతి గురించి చెప్పే పరిస్థితి చాలా తక్కువ అయిపోయిందండి. ఒక 50 సంవత్సరాల కిందట 4-5 రకాల జాతుల పేర్లు, ఒక 10 రకాల జాతుల పేర్లు చెప్పేవారు. బట్ దురదృష్టవశాత్తు ఇప్పుడు చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఇది ఈ జాతికి సంబంధించింది అని చెప్పగలుగుతున్నారు. కానీ సంతోషపడాల్సిన విషయం కూడా ఉంది, ఎందుకంటే జాతిని కాకుండా దాని పోరాట ప్రతిమని డెవలప్ చేస్తున్నారు. మీరు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మీరు విన్నా కానీ చూసిన జాతులు ఏంటి, మీరు ఇప్పుడు అనుభవం పొందిన తర్వాత 15 ఏళ్ళ అనుభవం వచ్చిన తర్వాత మీరు చెప్తున్న మీరు గుర్తించిన బెస్ట్ జాతులు ఏంటి? ప్రాథమికంగా దీంట్లో జాతుల గురించి మాకు తెలియలేకుండే సార్. కోడి అంటే అసలు కోడి గురించే తెలియదు మాకు. 2010లో ఈ ఫీల్డ్, 11లో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు పట్టుమని 2 రకాల జాతులు కూడా తెలియదండి. ఎక్కువ మాట్లాడితే అది పెట్ట పుంజో కూడా తెలియని పరిస్థితిలోనే ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను. కానీ రోజు రోజుకి దీంట్లో నాలెడ్జ్ సంపాదించుకుంటూ పోయినప్పుడు మాత్రం దీంట్లో చాలా రకాల జాతులు ఉన్నాయండి. అటు ఆసిల్లో చూస్తే రాంపూరి రేజాలని, చౌడవరం రేజాలని, టేకరాలని, అట్లనే బయట దేశాల్లో కూడా చాలా కోళ్ళు ఉన్నాయి సార్. అటు పెరు బర్డ్స్ అని, అట్ ద సేమ్ టైం మనకి పొకాయ్ అని, పామా అని,
బర్మిష్ రేజాలని ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యాన్సీ బర్డ్స్లోనే మిగిలిపోయినాయి. ఎక్కువ దాని మీద దృష్టి పెట్టకుండా ఫైటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినారు. సౌత్ ఇండియాలో వచ్చేటప్పటికి ఏం చూశారు, నార్త్ ఇండియాలో ఏం చూశారు సార్? ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఈ బ్రీడ్స్ ఉన్నాయండి. ఈ సౌత్లో వచ్చేసేటప్పటికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ బ్రీడ్ నేమ్స్ మీద ఇంకా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, మన తెలుగు రాష్ట్రాల్లో జాతి అన్న విషయాన్ని దాదాపు మనందరూ మర్చిపోవాల్సిన రోజులు వచ్చేసినాయండి.